हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल किट्टूस किचन व्लॉग्स। रेसिपी दोंडकाय फ्राई चूपिस्तुन्नानु। मीरू इला ओकसारी ट्राई चेयंडी, टेस्ट सूपर गा उंटुंदी। नेनु डिफरेंट गा ट्राई चेस्तानु कानी टेस्ट चाला सूपर गा वच्चिंदी। मीरू ओकसारी ट्राई चेयंडी, चूडंडी। चूस्तुंटेने नोरूरुतुंदी कदा, ओकसारी ट्राई चेयंडी, मीकु चाला बागा वस्तुंदी। दीनिकी फस्ट मनं दोंडकायल्नि 4 पार्ट्स गा कट चेसि पेट्टुकोवाली। దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం ఫస్ట్। చూడండి, కలర్ బల్లే ఉంది కదా। చూడండి, దొండకాయల్ని ఫస్ట్ 4 పార్ట్స్ గా కట్ చేసి పెట్టుకుందాం। అండ్ దీనికి కావాల్సిన తర్వాత 1 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, ధనియాల పొడి అండ్ జీరా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు అండ్ పోపు దినుసులు, salt అండ్ పల్లీలు, పుట్నాలు అండ్ నువ్వులు, అవన్నీ 2 టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి। ఫస్ట్ మనం దొండకాయల్లో ఉప్పు, కారం, పసుపు ఈ మూడు వేసుకొని మంచిగా కలుపుకోవాలి చేత్తోటి। ముక్కలకన్నీ పసుపు, ఉప్పు, కారం అన్ని పట్టేటట్టు నీటిగా కలుపుకోవాలి ఫస్ట్। కలిపేసుకున్న తర్వాత వీటిని ఒక 5 మినిట్స్ అలా పక్కన పెట్టేద్దాం। తర్వాత మనం దీనికి ముందుగా ఒక ఫ్రై పాన్ పెట్టేసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఫస్ట్। 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పోపు గింజలు వేసుకుందాం। పోపు గింజలు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు ఈ నాలుగు కలిపి వేసేసుకుందాం ఫస్ట్। ఆయిల్ హీట్ అయిపోయింది చూడండి, 2 స్పూన్లు వేసుకున్నాను। దీంట్లో పోపు గింజలు ఎక్కువ వేసుకుంటే మధ్య మధ్యలో తగులుతుంటే చాలా బాగుంటుంది టేస్ట్। చాలామంది కొంచెం తక్కువ వేసుకోవడానికి ఇష్టపడతారు, పోపు గింజలు ఎక్కువ ఉంటే ఫ్రై ఎక్కువ రేస్లో బాగుంటుంది చూడండి। తర్వాత మనం పోపు గింజలు ఫ్రై అయ్యాక ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి దొండకాయలను వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో। మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, ఫ్రై చేస్తూ ఉండాలి కలుపుకుంటూ। తర్వాత మనం ముందుగా అవి చూపించాం కదా, పల్లీలు, పుట్నాలు అండ్ నువ్వులు ఇవన్నీ కలిపి మనం పౌడర్లా చేసి పెట్టుకోవాలి। పల్లీలు అండ్ నువ్వులు రెండు పచ్చివేనండి, వేయించినవి కాదు। ఎలాగో మనకు ఫ్రైలో ఫ్రై అవుతాయి కాబట్టి మనం మామూలుగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు। ఈ మూడింటిని ఫైన్ పౌడర్లా చేసి పెట్టుకుందాం చూడండి, ఎంత ఫైన్ పౌడర్లా ఉందో। మధ్యలో మామూలుగా ఫైన్గా కాకపోయినా కొంచెం ముక్కలు ముక్కలుగా ఉన్నా బాగుంటాయి, పుట్నాలు మధ్యలో తగులుతూ ఉంటే చూడండి। దొండకాయలు కొంచెం వేగిపోయాయి, ఆ తర్వాత మనం పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ అండ్ కరివేపాకు అండ్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి। ఇవి ముందే వేస్తే ముందే ఫ్రై అయిపోతాయి కదండి ఆనియన్ అవి, అందుకని చెప్పేసి దొండకాయలు కాస్త ఫ్రై అయిన తర్వాత వేసుకోవాలి ఉల్లిపాయ, పచ్చిమిర్చి అనేది। సో అప్పుడు మనకు కరెక్ట్గా ఫ్రై అవుతాయి అన్నమాట దొండకాయలతోటి। ఫస్ట్ వేసామనుకో ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఫస్ట్ వేగిపోతాయి, దొండకాయలు అలాగే ఉండిపోతాయి। సో మనం ఇప్పుడు వీటిని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి, కలుపుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే మనకు మాడిపోతూ ఉంటాయి। దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, హైలో పెట్టుకోకూడదు। మీడియంలో పెడితే సన్నని సగం మీద బాగా ఫ్రై అవుతుంది దొండకాయ అనేది। దొండకాయ కొంచెం టైమే పడుతుంది ఫ్రై అవ్వడానికి। తర్వాత దీంట్లో మనం 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ వేయించి పెట్టుకున్నటువంటి జీలకర్ర పొడి వేసుకోవాలి। జీలకర్ర పొడి వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది ఫ్రైకి। తర్వాత వీటిని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి। తర్వాత అవి వేగిన తర్వాత మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్నటువంటి నువ్వులు, పప్పులు, పల్లీలు ఆ పొడి వేసుకోవాలి 2 టేబుల్ స్పూన్లు। చూడండి ఎంత బాగుందో కలరు, మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది। అంతే, మన ఫ్రై అయితే రెడీ అయిపోయింది। చివరిగా మనం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకోవడమే, ఏ సైడ్ డిష్గా బాగుంటుంది రైస్లోకి వేరే కర్రీస్ తోటి సైడ్ డిష్గా తీసుకుంటే చాలా బాగుంటుంది, ఉట్టిగానే తినేయచ్చు ఫ్రై కాబట్టి। మీరు ఒకసారి ట్రై చేయండి, రైస్లోకి సూపర్గా ఉంటుంది అండ్ చపాతీలకు కూడా చాలా బాగుంటుంది టేస్ట్। అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్। చూస్తున్నారు కానీ ఎవరు వీడియోని లైక్ చేయట్లేదు, ప్లీజ్ లైక్ చేయండి, మీరు లైక్ చేస్తేనే వేరే వాళ్ళకు సజెస్ట్ అవుతుంది వీడియో।
థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.